హాయ్ ఫ్రెండ్స్ ట్రెండ్ అండ్ ట్రాక్ ఛానల్కి స్వాగతం ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు గ్యాస్ కడుపుబ్బరం ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలకు ఒక మంచి డ్రింక్ తెలుసుకుందాం ఈ డ్రింక్ తయారీ విధానం ఎలా చేసుకోవాలి ఏ టైంలో తాగాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం ఈ రోజుల్లో వయసు సంబంధం లేకుండా చాలా చిన్న వయసు వారి నుంచి పెద్దవారి వరకు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోవటం కొన్ని ఆహారాలు తీసుకోవటం వలన గ్యాస్ సమస్య అనేది వస్తుంది గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు మందులు వేసుకున్న చాలా ఇబ్బంది పడుతుంది అలాంటప్పుడు మనకు గ్యాస్ సమస్య వచ్చినప్పుడు చాలా తొందరగా రియాక్ట్ అయ్యి ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ డ్రింక్లో ఐదు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఇవన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి కాస్త ఓపిక చేసుకుని ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే వెంటనే గ్యాస్ కడుపుబ్బురం అజీర్ణం వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది దీనికోసం మనం అర స్పూన్ ధనియాలు తీసుకుంటున్నాం ధనియాలు కడుపుబ్బురం గ్యాస్ సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది పట్టలోని ఎక్కువగా ఉన్న గ్యాస్ను బయటికి పంపిస్తుంది ఇక తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా జీర్ణ వ్యవస్థ మీద పాజిటివ్ ఎఫెక్ట్ను కలిగిస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు కూడా చాలామంది భోజనం అయ్యాక తింటూ ఉంటారు మూడు మిరియాల గింజలను వేసుకోవాలి మిరియాలు కాస్త ఘాటుగా ఉన్న జీర్ణశక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చిన్న అల్లం మొక్క వేసుకోవాలి వీటన్నిటిని మనం కచ్చాపచ్చగా దంచుకోవాలి అల్లంలో ఉన్న లక్షణాలు జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ కచ్చాపచ్చా నూరాక మనం ఓ పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి ఆ తర్వాత చూసరిగా ఈ విధంగా కచ్చాపచ్చగా దంచాలి పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఇప్పుడు కచ్చాపచ్చగా దంచుకున్న ఈ మిశ్రమాన్ని వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించాలి ఈ విధంగా మరిగించడం వల్ల మనం తీసుకున్న ధనియాలు జీలకర్ర సోంపు మిరియాలు అల్లం వీటన్నింటిలో ఉన్న లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి చూసారుగా కాస్త మరుగుతుంది ఈ విధంగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి జీలకర్ర జీర్ణ వ్యవస్థ మీద బాగా పనిచేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది ధనియాలు కూడా జీర్ణశక్తి పెంచడానికి సహాయపడతాయి సోంపు కడుపుబ్బరం తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది మిరియాలు కూడా బాగా పనిచేస్తాయి అల్లం ఇలా మనం తీసుకున్న ఐదు ఇంగ్రీడియంట్స్ కూడా జీర్ణ శక్తి మీద ప్రభావం చూపి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతేనే గ్యాస్ సమస్య వస్తుంది గ్యాస్ సమస్య వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు కొంతమందికి ఏమీ తినాలనిపించదు కొంతమందికి ఎక్కువగా తినాలనిపిస్తుంది గ్యాస్ సమస్య రాగానే మనం తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి ఈ విధంగా బాగా మరిగిన నీటిని వడగట్టుకోవాలి ఈ విధంగా వడగట్టుకుని తాగాలి ఉదయం సమయంలో తాగవచ్చు గ్యాస్ సమస్య వచ్చినప్పుడు ఈ నీటిని తయారు చేసుకుని వరుసగా నాలుగు రోజులు తాగితే గ్యాస్ కడుపుబ్బురం ఎసిడిటీ మలబద్ధకం అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలు అన్ని తొలగిపోతాయి కాస్త ఓపిక చేసుకుని ఈ డ్రింక్ తయారు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా కడుపు బురం ఏసిడిటీ సమస్యలను తగ్గించడమే కాకుండా పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించింది అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అధిక బరువు ఉన్నవారు రెగ్యులర్గా ఒక నెల రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనబడుతుంది బరువు తగ్గడాన్ని చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది శరీరంలో విష పదార్థాలను బయటకు పంపేస్తుంది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది కాబట్టి మీరు కూడా అజీర్ణ సమస్యలు గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటివి లేకుండా ఉండాలంటే ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగండి ఛానల్ సబ్స్క్రైబ్